చేసేసి అక్కడ ఉన్న సిఏ గారు సిఏ గారు ప్లస్ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి సెటిల్మెంట్ చేశారు. ఎట్లా చేశారంటే అక్కడ లోకల్ ఉన్న ఇద్దరు ముగ్గురు సర్పంచ్ని తీసుకొచ్చి వాళ్ళ పేరు సర్పంచ్ ఎస్ఐ కలిసి ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు తీసుకోమని తల్లిదండ్రులకు చెప్పలే ఊరోళ్ళకి చెప్పలే వాళ్ళ బావ వస్తారు బావను కూడా తిట్టి వాడు రౌడీలాగా బిహేవ్ చేసినట్టు వాడు మార్నింగ్ 11:30 తల్లిదండ్రులకు అమ్మాయి అబ్బాయి అమ్మాయి అమ్మ అంగన్వాడీ టీచర్ అలా బావా ఇదంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు వచ్చి అయితే డెడ్ బాడీ కూడా చూడకుండా హాస్పిటల్ పోతే ఎస్పీ గారు మీ అసలు ఆఫీసర్ మంచిగా ఉంది తప్ప కింద లేదు చాలా చండాలంగా ఉంది పరిస్థితి అన్నీ వీరికొచ్చిన ఈ ఎస్ఐలకి ఇట్లా తయారై మొత్తం పైసలు పైసలు ఇచ్చి పోస్టింగ్ తీసుకుంటారు మొత్తం తయారైంది దోసుకుంటున్నారు నిజంగా కూడా మీరు అదే మంచి ఆఫీసర్ మీరేమో గట్ట కరెక్ట్ చేస్తారు మీరేం చేసుకోండి బస్ స్టాండ్కి మేమో ఇష్యూ చేసి స్పాట్ దగ్గర తల్లిదండ్రులకు అది చూపించాక తండ అయినా అందరు ఎస్టీ పిల్లలు చదువుకున్న పిల్లలే ఉన్నారు అందరు చూపించుకోవాలి ఏదో మొత్తం మున్సిపాలిటీలో ఏదో మొత్తం ఓడా లేనట్టు ట్రాక్టర్ వేసుకపోయి తల్లిదండ్రులకు రాని బావాలు పోతే వాళ్ళు బయట తెలుగుంటాడు అలా బావ కూడా ఇంకా స్టేషన్ లోపల రానియలే అంట వాళ్ళు ఏడుస్తున్నావు నేను వాళ్ళ దగ్గర కూర్చొని అలా చూస్తే మాకే బాధ అనుకు కొడుకను వాళ్ళు చూస్తున్నావు మనకే బాధ అనుకు ఆ ఇష్యూ ఫస్ట్ వాళ్ళ అల్లుని పంపిస్తా వాళ్ళ అల్లుడే వచ్చి ఇస్తారు దాని మీద మీరు మేమో ఇష్యూ అండి ఇస్తే కొంచెం భయం ఉండాలి ఓకే ఓకే ఎఫ్ఐఆర్ కాపీ భగవాన్ తండలు నిన్న ఒక ఘోరం జరిగిపోయింది మంచి భవిష్యత్తున్న యువ నాయకుడు మంచి వ్యక్తి ఈరోజు రాజశేఖర్ అనే యువకుడు నిన్న ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్యంతో 24 ఏళ్ళ యువకుడు చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఒక గిరిజన కులానికి చెందిన యువకుడు గ్రామంలో మంచి యువకులతో అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కాదు అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తి చనిపోవడం బాధాకరం. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని ముందుగా భగవంతుడిని ప్రార్థిస్తూ సర్పంచ్ గారు ఇక్కడ లైన్ మీద ఫాల్ట్ ఉందని చెప్పి అబ్బాయి భోజనం చేస్తున్న అబ్బాయిని పిలిపించుకొని ఆ తర్వాత అక్కడ ఎల్సీ తీసుకొని అప్పుడప్పుడే కరెంటు పాస్ అయ్యి చనిపోతే ఎంత దుర్మార్గం అంటే అతను సర్పంచ్ కాదు కదా అతను ఎంత శిక్ష విధించినా తప్పే తక్కువనే. ఎందుకంటే కనీసం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లగాని బాగుపోతే కూడా డెడ్ బాడీ చూపించకుండా గ్రామ పంచాయతీ చెత్త తీసే ట్రాక్టర్లో శవాన్ని వేసుకొని చక్కగా కూడా హాస్పిటల్ తీసుకొని పోస్ట్ మార్టం రూమ్లో పడేయడం జరిగింది. కుటుంబ సభ్యులు పోతే బయటికి వెళ్ళడం జరిగింది. ఈ గ్రామ యువకులు అతని మిత్రులు పోతే కూడా పోలీసు వాళ్ళు బెదిరించి పంపడం జరిగింది. ఈరోజు సర్పంచ్ పోలీసులు కుమ్మక్కయి కనీసం ఆయన పిలిచింది గ్రామానికి సంబంధించిన సమస్య ఈ కరెంటు పోలెక్కి చేయమని చెప్తే పాపం తినేవాడు అన్నం వదిలిపెట్టి పోతే అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం తల్లిదండ్రులకు గ్రామస్తులకు అతని మిత్రులకు శవాన్ని చూపించకుండా పోలీసులతో కుమ్మక్కయి ఈ విధంగా చేయడం ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తాం. ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా అవసరం ఉంటే డీజీపీ గారితో మాట్లాడి కూడా ఎస్ఐ గారితో పాటు ఇక్కడ సర్పంచ్ గారు చేసిన తప్పు కానివ్వండి లైన్ మ్యాన్ చేసే తప్పు కానీ అని బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి తప్పకుండా వారి మీద ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. నిన్న రాత్రే
ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారితో మాట్లాడి సరే వాళ్ళ చేతిలో లేదు కాబట్టి ఆ లైన్ మీద చర్య తీసుకోండి. రెండవది అతనికి వచ్చి 6 లక్షల ఎల్ఓసీకి సంబంధించి బడ్జెట్ లేదు కాబట్టి మీరు స్పెషల్ కేసు కింద మీరు హైదరాబాద్కు తొందరగా ఎఫ్ఐఆర్ రాగానే మీరు అక్కడ హైదరాబాద్కు కేసు పంపండి, నేను అక్కడ రిలీజ్ చేపిస్తాను. 6 లక్షలు కనీసం ఆ కుటుంబానికి, పేద కుటుంబం, భూములు లేవు ఏం లేవు, అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ మంచి పేరున్న కుటుంబం, 6 లక్షలు కూడా డిపార్ట్మెంట్కి ఇప్పిస్తాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థి చేస్తున్నాను, మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పుణ్యమాట చనిపోయిన వ్యక్తి కాబట్టి 10 లక్షల ఎక్స్రేషియాతో పాటు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డల వర్క్ అన్న ఒకటి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా అవసరం ఉంటే కలుస్తాను, లేఖ రాస్తాను.